यम ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुम्बन्ति दिव्यैस्तवै सांग पद क्रमोपनिषदैः गायन्ति यं सामग ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुसुरासुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः देवाय तस्मै नमः देवाय तस्मै नमः वो मुनिश्रेष्ठ व्यासतनय सुखदेवा ఈ సేవకుడు మీ పాదాల చెంత శరణు పొందుతున్నాడు ఎన్నడూ ధర్మం తప్పని వారైన యదువంశీయుల గురించి మీరు వివరించారు శ్రీ బలరామునితో పాటు యదువంశములు అవతరించిన శ్రీకృష్ణ భగవానుని అద్భుతమైన లీలలను తమరు ఈ దాసునకు వివరించండి కురుక్షేత్రమనే సముద్రాన్ని మా తాతగారైన అర్జునుడు శ్రీకృష్ణుని పాదపద్మాలని పడవను ఆశ్రయించి ఎంతో సులభముగా దాటారు లేకపోతే తిమింగలముల వంటి కౌరవులు ఆయనను మింగేసేవారు గర్భవతి అయిన నా తల్లి శ్రీకృష్ణుని పాదపద్మముల చెంత శరణు పొందిన కారణం వల్ల కరుణ కలిగిన ఆ దేవదేవుడు అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము నుండి సుదర్శన చక్రాన్ని ధరించి ఆమె గర్భములోనికి ప్రవేశించి దయతో నన్ను కాపాడారు నేను మరణము యొక్క అంచున ఉన్నప్పటికీ మీ ముఖపద్మము నుండి ప్రవహించే శ్రీకృష్ణ లీలామృతాన్ని తాగుతున్న కారణము చేత ఆకలి దప్పికలు కూడా నాకు అవరోధాన్ని కలిగించలేకపోతున్నాయి అటువంటి అమృతాన్ని తాగాలని నేను ఆతృతగా ఉన్నాను దయచేసి నాకు వివరించండి రాజర్షుల్లో శ్రేష్ఠుడా తల్లి కడుపులో ఉన్నప్పుడే భగవాన్ శ్రీహరిని దర్శించిన ఓ పరీక్షిత్ మహారాజా మానవాళికి నిజమైన లక్ష్యమైన వాసుదేవ కథారుచి ఎవరికి ఉంటుందో అది అతని బుద్ధిని ఆధ్యాత్మిక అవగాహన నుండి పక్కదారి పట్టకుండా స్థిరంగా ఉంచుతుంది నీవు అటువంటి లక్షణం గల మహాత్ముడవు విష్ణు భగవాని కాలి బొటనవేల నుండి ఉద్భవించే గంగానది ముల్లోకాలను పావనం చేసే విధంగా శ్రీకృష్ణ భగవానుని గుణములు లీలల గురించి ప్రశ్నలు అడిగేవారు అందుకు సమాధానమిచ్చేవారు మరియు పక్కన ఉండేవారు ముగ్గురు పవిత్రులవుతారు ఒకప్పుడు రాజవేషంలో ఉన్న దురహంకారమైన దానవుల పరిపాలన వలన భూదేవికి ఎంతో బాధ కలిగినది ఆ బాధ తట్టుకోలేకపోయినది భూదేవి బాధను తెలుసుకున్న బ్రహ్మ శివుడు మరియు ఇతర ముఖ్య దేవతలను వెంటబెట్టుకుని క్షీరసాగరం వద్దకు వెళ్ళి అత్యంత శ్రద్ధగా పురుష సూక్తం ద్వారా శ్రీవిష్ణు భగవాన్ని ధ్యానించారు అప్పుడు సమాధి స్థితిలో ఉన్న బ్రహ్మ భగవాన్ విష్ణువు అశరీర వాణిని విని దేవతలను ఉద్దేశించి ఈ విధంగా చెప్పారు దేవతలారా క్రూరమైన అసురులను సంహరించి భక్తులను కాపాడి ధర్మాన్ని నిలబెట్టి భూదేవి భారాన్ని తగ్గించడం కోసం భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవులకి పుత్రుడిగా అవతరించాడు దేవతల యొక్క భార్యలందరూ భగవానుడి సేవ కోసం అక్కడ జన్మించాలి శ్రీకృష్ణ భగవానుడు జన్మించక ముందు శ్రీ బలరాముడు ఆవిర్భవిస్తాడు విష్ణుమాయ కూడా స్వామి సేవ కోసం ఉద్భవిస్తుంది అదేవిధంగా దేవతలైన మీరు కూడా యదువంశంలోని కుటుంబాలలో జన్మించాలి భగవాన్ శ్రీకృష్ణుని ఆజ్ఞను
చాలా జాగ్రత్తగా వెంటనే మీరు పాటించాలి అని చెప్పి బ్రహ్మలోకానికి వెళ్ళారు బ్రహ్మదేవుడు. హరే కృష్ణ. తరువాత ఏమి జరిగినది? మధురా నగరానికి రాజైన ఉగ్రసేనుడు కుమారుడైన కంసుడు తన సోదరి దేవకిని మహాత్ముడైన వసుదేవునికిచ్చి వివాహం చేశాడు. అప్పుడు బేషుగ్గా చెప్పారు వసుదేవ. మీ వాక్ చాతుర్యం ద్వారానే నేను మీ తెలివితేటలను జ్ఞానాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాను. మిమ్మల్ని భర్తగా పొందిన నా సహోదరి దేవకి ఎంతో అదృష్టవంతురాలు. నా మనస్సు ఆనందంతో ఉప్పొంగుతుంది. కానీ ఏమిటి కానీ? ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు ప్రేమగా అనురాగంగా పెరిగిన నా సహోదరి దేవకి నా నుండి దూరమవుతుందనే ఆలోచన వచ్చినప్పుడు నా మనస్సు కృంగిపోతుంది వసుదేవ, నా మనస్సు కృంగిపోతుంది. నువ్వు ఆర్భాటంగా సాగనంపుతున్న నీ సోదరి 8వ సంతానం నిన్ను చంపుతాడు. అన్నయ్య, ఇది ఎవరో పడిన కుట్ర. ఇది మనతో ఆడుకుంటుంది అన్నయ్య. నన్ను ప్రేమానురాగాలతో పెంచిన వారు మీరు. నా పుత్రుడు నీకు మేనల్లుడు కాదా? నాకు మీ మీదున్న ప్రేమ అతనికి ఉండదా? ఇది ఎవరో పన్నిన పన్నాగో అన్నా పన్నాగో. నమ్మకండి అన్నయ్యా, నమ్మకండి. మోసం చేస్తున్నావు, నాటకాలు ఆడుతున్నావా? నీ కొడుకు నన్ను చంపుతాడా? వదలను వదలను. నువ్వు బతికుంటే కదా నీ కొడుకు నన్ను చంపేది. వద్దు బావా, వద్దు వద్దు. భోజవంశపు నక్షత్రానివి నువ్వు, వీరులు కీర్తించే మహావీరుడువు నువ్వు. ఇది నీకు తగదు. ఒక స్త్రీ, అది కూడా నీ సోదరి, పెళ్ళైన రోజు ఆమెను చంపడమా? దయచేసి నేను చెప్పేది వినండి. మరణం అనేది అందరికీ ఉండేదే. పుట్టిన వారందరూ ఏదో ఒకరోజు మరణించాల్సిందే కదా. బూడిదయ్యే ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ తన కర్మానుసారం వేరొక శరీరాన్ని తీసుకుంటుంది. మనం మన చినిగిన వస్త్రాలు వదిలి కొత్త వస్త్రాలను స్వీకరించినట్టు ఆత్మ తన పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న వారు దీనికి తలవంచక తప్పదు కదా. ఈ మర్మము తెలుసుకోలేని వారు అజ్ఞానులు. ప్రియమైన కంసుడా, చేయకూడని పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకోకు. పాపం దేవకి, ఆమెకు నీ ప్రేమ కావాలి. దయచేసి ఆమెను వదిలిపెట్టు. వసుదేవా, నువ్వు ఎన్ని తత్వవాదనలు నా ముందు విసిరినా నా మనసు వాటికి లొంగదు. అశరీరి చెప్పింది నిజం. నన్ను చంపడానికి ఈమె కడుపులో ఒక శిశువు పుడుతుందంటే దానికి నేను అవకాశం ఇవ్వను. దీన్ని నేనే చంపుతాను. అలాగైతే నేను వేరొక ఉపాయం చెబుతాను. హసరీరి చెప్పినట్లు నీకు దేవకి వలన ఎటువంటి అపాయం లేదు కదా. ఆమెకు పుట్టే పిల్లల వలనే కదా నీకు ఆపద. కాబట్టి దేవకిని చంపడంలో నీకు ఎటువంటి ప్రయోజనం లేదు. నేను ఇప్పుడు నీకు ఒక మాట ఇస్తున్నాను. దేవకికి పుట్టే పిల్లలందరినీ తప్పకుండా నేను తీసుకొచ్చి మీకు అందజేస్తాను. వారిని నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో. సబాష్. భలే వసుదేవా, నువ్వు లోతైన జ్ఞానము గలవాడివి. మన సమస్యకు ఇదే సరైన పరిష్కారం. నేను నిన్ను నమ్ముతున్నాను. కానీ అప్పటి వరకు నువ్వు దేవకి నా పర్యవేక్షణలో నా కోటలోనే ఉండాలి. ఎవరక్కడా? మహారాజా,
వీళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ మన కోటలోనే చేయి. ఆజ్ఞ మహారాజా. కొన్ని నెలలు గడిచిన తర్వాత దేవకి ఒక అందమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. అతనికి వారు కీర్తిమాన్ అని పేరు పెట్టారు. సత్యవ్రతుడైన వసుదేవుడు తాను ఇచ్చిన మాట ప్రకారం మొదటి బిడ్డను కంసునికి ఇవ్వడానికి వెళ్ళాడు. దేవకి కీర్తిమాన్ అని పేరు పెట్టుకున్న మన మొదటి బిడ్డకి నా మాట నిలబెట్టుకోవడానికి కంసునికి బిడ్డనివ్వక తప్పదు. ఆ బిడ్డని లాగివ్వు. అయ్యో స్వామి, మన బిడ్డ కీర్తిమాన్ మొహం ఒక్కసారి చూడండి. మన బిడ్డను చూసిన తర్వాత అన్నయ్యకి ఇవ్వడానికి నా మనసు అంగీకరించడం లేదు. నాకు ఏర్పడిన ఈ పరిస్థితి ఏ తల్లికి రాకూడదు. దీనికి బదులుగా ఆ రోజే నేను మా అన్నయ్య చేతిలో చనిపోయి ఉండొచ్చు. ఏడవకు దేవకి, సత్యాన్ని నమ్ముకున్న వారికి బాధ ఎప్పుడూ తెలియదు. నువ్వు దిగులు పడకు. మన 8వ బిడ్డ వీటికి సమాధానం చెప్తుంది. బిడ్డని ఇటు ఇవ్వు. వద్దు స్వామి, వద్దు, వద్దు స్వామి. దేవకి నా మాట వినుము, బిడ్డని ఇటువ్వు. వద్దు. అయ్యో స్వామి, నా బిడ్డ కీర్తిమాన్. అయ్యో, అవా ఇదిగో నా మొదటి బిడ్డ కీర్తిమాన్. భలే వసుదేవా, భలే. నిజంగానే నువ్వు చాలా గొప్పవాడివి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. కానీ ఈ శిశువును చంపాల్సిన అవసరం నాకు లేదు. దేవకికి పుట్టిన 8వ బిడ్డను మాత్రం నాకివ్వు. ఈ బిడ్డ వల్ల నాకు ఏ ప్రమాదం లేదు. తీసుకువెళ్ళు. నారాయణ 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 నారాయణ. ఎవరది? నేనే కంసుడా, నారదుణ్ణి. ఓ, నారదులా, స్వాగతం స్వాగతం. ఏమిటి ఇలా వచ్చారు? ఏమి విషయం? నీ క్షేమం గురించి తెలుసుకుందామని వచ్చాను. నా క్షేమానికేం? ఏదైనా ప్రమాదం ఉందా? అలా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. చక్కగా దయచేసి కూర్చోండి. దేవలోకానికి వెళ్ళాను. అక్కడ నేను విన్నంత వరకు భూదేవి భారాన్ని తగ్గించడం అసురుల్ని సంహరించడానికి పెద్ద కుట్ర జరుగుతుందట. మీకు ఈ సమాచారం ఇస్తే అందరికీ మేలు జరుగుతుందనే నేను ఇక్కడికి వచ్చాను. ఇక ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా? పూర్వజన్మలో నువ్వు కాలనేమి అనే అసురుడిగా ఉన్నప్పుడు ఆ విష్ణువే మిమ్మల్ని చంపారట. అందుచేత నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి కంసుడా. ఆ విష్ణువు ఏ రూపంలోనైనా ఇక్కడికి రావచ్చు. అంతెందుకు? ఏ బిడ్డలా అయినా గాని. అందుకే ఏ బిడ్డని కూడా వదిలిపెట్టకు. నన్ను చంపడానికి కుట్ర జరుగుతుందా? నారదుడా, పూర్వజన్మలో ఆ విష్ణువు నన్ను చంపి ఉండవచ్చు. ఈసారి అది జరగదు. ఆ విష్ణువుకు నేనేమిటో చూపిస్తా. దేవకి, నీ అంతం ఆ పరంధాముని చేతిలోనే. దీన్ని ఎవరు మార్చగలరు? నారాయణ 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 నారాయణ. దేవకి, ఇవ్వు నీ బిడ్డని. అన్నయ్య, ఏం జరిగింది? ఎందుకు ఆయన మనసు మారిపోయింది? మాట్లాడకు, ఇవ్వు నీ బిడ్డని. Oh!
ఈ విధంగా కంసుడు దేవకి వసుదేవులకు జన్మించిన ఆరుగురు మగపిల్లలను చంపడమే కాకుండా వారిని కారాగారంలో బంధించి హింసించాడు. भगवते वासुदेवाय योगमाय नुवु ना शक्तिवि अंदरिकी शुभान्नि चेकूर्चेदानिवि नुवु व्रजभूमिकि वेल्लवलेनु अक्कड देवकी गर्भंलो ना अंशयैन संकर्षणुडु बलरामुनिगा उन्नाडु नुवु ఆయనను వసుదేవుని భార్య అయిన రోహిణి గర్భంలోనికి మార్చు. ఆ తరువాత నేను నా సకల ఐశ్వర్యాలతో దేవకీ పుత్రునిగా అవతరిస్తాను. నువ్వు యశోదకు కూతురుగా ఆవిర్భవిస్తావు. అందరి భౌతిక కోరికలను తీర్చడంలో నువ్వు శ్రేష్ఠురాలివి కనుక సామాన్య జనులు నిన్ను నానా రకాల సామగ్రితోనూ పశు బలులతోనూ వైభవంగా పూజిస్తారు. దుర్గ, భద్రకాళి, వైష్ణవి, చండిక, కన్యక, మాయ, నారాయణి, శారద, అంబిక వంటి వివిధ నామములతో జనులు నిన్ను కొలుస్తారు. ఓ దేవదేవా, మీరు చెప్పినట్లే చేస్తాను. దేవ సంభూతురాలైన నా దేవకి, నా ప్రియాతి ప్రియమైన నా భార్యమణి, నీ గర్భంలో ఉన్న 8వ బిడ్డ అనుమానమే లేదు తను దైవ సంభూతుడు. ఆనందంతో నా మనసు వికసించినట్టు నీ ముఖములో కనిపించే కాంతి పుష్పము వలె వికసిస్తోంది. ఎప్పుడూ కనిపించని ఒక కాంతి. అన్నీ మీ భక్తి మహిమలే ప్రభు. సరే, నువ్వు విశ్రాంతి తీసుకో. సత్యవ్రతాం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యం ఋత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నా సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నా సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నా. పరమాత్మ సత్యవ్రత, త్రిలోక సత్యనాద, నీవే పరమ సత్యానివి. అసత్య జనులను నశింపజేసి సత్యజనులను ఆప్యాయతతో కాపాడే, అందరి హృదయాలలో అంతర్యామిగా నివసించే ప్రభు, అంతటా నివసించి ఉండే నీవు పుణ్యవతి అయిన దేవకి గర్భంలో శిశువుగా అవతరించావు. సత్యానికి నీవే ఆది అయిన వాడివి. మా వినయపూర్వక ప్రణామాలు స్వీకరించి మమ్మల్ని రక్షించు. హే సచ్చితానంద విగ్రహ, నీ అన్ని అవతారములు మాయకు అతీతమైనటువంటివి, దివ్యమైనవి, అనంతమైనవి. హే భక్తవత్సల, భీష్ముడు, ప్రహ్లాదుడు, జనకుడు మొదలైన మహాజనుల అడుగుజాడల్లో నడిచే మహాభక్తులను ఈ భవసాగరం దాటించే అతిపెద్ద పడవ మీ పాదపద్మములు. భక్తుల కోరికలు తీర్చే కల్పతరువ, ఓ ప్రకాశమైన సూర్యుడా,
ఓ భక్తుల పాలిట కరుణావర్షమా, కమలాక్ష, నీ దివ్య రూపం త్రిగుణాలకు భౌతిక ప్రపంచానికి అతీతమైనవి మరియు శాశ్వతమైనవి, ఎన్నడూ నాశనమవ్వనిది. దుష్టుల ఆలోచనకు అందని దివ్యమైన రూపము నామము మీది. అసురులను వధించే నీ అవతారాన్ని చూసే అవకాశం కలిగిన మేము చాలా అదృష్టవంతులం. అమ్మా దేవకి, శ్రీకృష్ణ భగవానుడి గర్భంలో మోస్తున్న మీరు చాలా అదృష్టవంతులు. కంసుడు గురించి భయం మీకు వద్దు. ఈ కాలానికి అతీతమైన మీ దివ్యపుత్రుడు యదుకులానంతటినీ కాపాడుతాడు. చతుర్భుజం శంఖగదాదిబుధాయుధం శ్రీవత్సలక్ష్మం గలశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోదశౌభగం మహార్హవైఢూర్యకిరీటకుండలం ద్విషాపరిష్వక్తసహస్రకుండలం ఉద్ధామకాంచియంగద కంకణాదిభిర్విరోచన మానం వసుదేవ ఐక్షత విరోచమానం వసుదేవైక్షత. రూపం యత్తత్ ప్రాహుః అవ్యక్తం ఆద్యం బ్రహ్మజ్యోతి నిర్గుణం నిర్వికారం సతమాత్రం నిరీహం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాత్ విష్ణు.
పాపరహితురాలైనవు జనని, ప్రేమతో నిండిన దాన, బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం మీరు తీవ్రమైన తపస్సు చేశారు. ఆ విధముగా 12,000 దివ్య సంవత్సరములు తపస్సు చేసి నాపై అత్యంత భక్తితో ధ్యానించి దివ్య స్థితిని పొందారు. మీ భక్తికి మెచ్చి మీరు కోరిన విధంగా మీ పుత్రునిగా జన్మించడానికి నేను అంగీకరించాను. పూర్వం స్వయంభువ మన్వంతరంలో నీవు పృష్ణిగా పిలువబడ్డావు. తండ్రి అయిన వసుదేవుడు పరమ పవిత్ర ప్రజాపతి అయిన సుతపగా పిలువబడ్డారు. ఆ సమయంలో నేను పృష్ణిగర్భునిగా మీకు జన్మించాను. మరొక కాలంలో మీరు అతిథిగాను తండ్రిగారు కశ్యపమునిగాను ఆవిర్భవించారు. అప్పుడు నేను వామనునిగా మీకు జన్మించాను. ఇప్పుడు మీకు పుట్టబోయే బిడ్డను నేనే. తల్లి, నీ గతాన్ని గుర్తు చేయడం కోసమే నేను మీ ముందు ప్రత్యక్షమయ్యాను. అన్ని వేళలా ప్రేమతో మీ హృదయంలో నన్ను ధ్యానించండి. ఓ సర్వవ్యాపి అయిన దేవదేవా, నిన్ను పుత్రునిగా పొందిన మా జన్మ ఫలించింది. నువ్వు శంఖ చక్ర గదా పద్మాలతో కూడిన నీ చతుర్భుజ రూపాన్ని ప్రదర్శిస్తే కంసుడిని వలన నీకు ఏదైనా హాని కలుగుతుందేమోనన్న భయం మాకు కలుగుతుంది. అందుచేత మీ దివ్య రూపాన్ని మార్చి ఒక సాధారణ శిశువు రూపాన్ని ధరించి మమ్మల్ని ఆశీర్వదించండి. మీరు కోరినట్లే తల్లి. తండ్రి, గోకులంలో నందుని ఇంట్లో ఒక ఆడబిడ్డ జన్మించింది. మీరు నన్ను అక్కడ వదిలి ఆ ఆడబిడ్డను ఇక్కడకు తీసుకురండి. శ్రీకృష్ణ భగవానుడు తనని ఒక సాధారణ శిశువుగా మార్చుకున్నాడు. భగవానుని ఆదేశానుప్రకారం వసుదేవుడు బాలకృష్ణుణ్ణి తీసుకుని కారాగారం నుండి బయటకొచ్చారు. యోగమాయ శక్తి వలన కాపలావారు గాఢ నిద్రలోకి జారుకున్నారు. కారాగారం తలుపులు వాటంతటవే తెరుచుకున్నాయి. భయంకరమైన ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి ఒక బుట్టలో ఉంచి మోసుకుంటూ యమునా నదిలో నడిచారు. భగవానుని సేవకుడైన అనంత శేషవనే 1,000 తలల పాము తన పడగను గొడుగులా పట్టి శ్రీకృష్ణుణ్ణి వర్షంలో తడవకుండా కాపాడాడు. అప్పుడు యమునా నది రెండుగా చీలిపోయి వసుదేవుడు నడవటానికి మార్గాన్ని కల్పించింది. గోకులంలో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. నందమహారాజు భవనంలో నిద్రిస్తున్న యశోదామాత పక్కన శ్రీకృష్ణుని వదిలిపెట్టి అక్కడ ఉన్నటువంటి యోగమాయను తీసుకుని వసుదేవుడు మధురానగరంలోని కారాగారానికి చేరుకున్నాడు. విష్ణువు నన్ను చంపడానికి వస్తున్నాడు, నన్ను కాపాడండి, అతను నన్ను చంపేస్తాడు, అతన్ని పట్టుకోండి. అదిగో అక్కడున్నాడు. లేదు లేదు, ఇక్కడ ఉన్నాడు. ఆ విష్ణువుని పట్టుకోండి, అతన్ని పట్టుకోండి. ఏంటి, నేను చూసింది కళ? అయ్యో, నేను నిద్ర కూడా పోలేకపోతున్నానే. ఆ విష్ణువు నన్ను చంపేస్తాడేమోనన్న భయం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. దేవకిని చంపేస్తే, ఒక స్త్రీ అది నా సహోదరిని చంపితే నా పరువు పోతుందే, నా ఆయుష్ తగ్గిపోతుందే, నేను క్రూరుడని భవిష్యత్తు అంటుందే. అయ్యో, ఏం చెయ్యాలి, అర్థం కావడం లేదే. అవును, దీనికంతటికీ కారణం నా సహోదరి గర్భంలో జన్మించబోతున్న ఆ విష్ణువే. అతన్ని నేను చంపుతాను, చంపుతాను. మహారాజా, మహారాజా, దేవకికి 8వ బిడ్డ పుట్టింది. ఏమిటి, 8వ బిడ్డ పుట్టిందా? నేను ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఎక్కడ బిడ్డ?
బిడ్డ ఎక్కడా? దేవకి ఇవ్వు నీ బిడ్డని. వద్దన్నయ్యా వద్దు, ఇది ఒక ఆడబిడ్డ, నీ మేనకోడలన్నయ్యా. దయచేసి కనీసం ఈ బిడ్డనైనా నాకు మిగల్చండి. నీ ఉపదేశం వినడానికి నేను ఇక్కడికి రాలేదు. ఇవ్వు నీ బిడ్డని. వద్దన్నయ్యా వద్దు అన్నయ్యా. ఓ క్రూరుడా మూర్ఖుడా, శ్రీకృష్ణ భగవానుని చేతిలో నుంచి నువ్వు తప్పించుకోలేవు. నిన్ను చంపేవాడు వేరొక చోట అవతరించాడు. నీ నాశనం తథ్యం. నందమహారాజు గృహంలో శ్రీకృష్ణుని జననం పురస్కరించుకుని జనులందరూ కోలాహలంగా సంబరం జరుపుకున్నారు. అసురుడైన కంసుడు శ్రీకృష్ణుని చంపడానికై మంత్రగత్తె అయిన పూతన, తృణావర్తుడు, అఘాసురుడు, భకాసురుడు మరియు శకటాసురుడు లాంటి క్రూరమైన అసురులను పంపాడు. కానీ శ్రీకృష్ణుడు ఆ అసురులను చంపడమేగాక వారికి ముక్తిని ప్రసాదించాడు. క్రూరుడైన కంసుడిని చంపడం కోసం కారాగారంలో బంధింపబడిన తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను విడుదల చేయడం కోసం శ్రీకృష్ణ భగవానుడు మథురా నగరం చేరుకున్నాడు. మహారాజా మహారాజా, ఆ కృష్ణుడు మన బాహుబలులను చంపి మిమ్మల్ని చంపడానికి వస్తున్నాడు. రాణి రాణి, నేను వాడి కోసమే వేచి చూస్తున్నాను. ఎక్కడ ఆ కృష్ణుడు? మాయావి కృష్ణుడివి, నా వీర ధీర పరాక్రమం ముందు నువ్వు ఒక అర్భకుడిలా కనిపిస్తున్నావు కదా. ఈ అర్భకుడిపై నీకు ఎంత అనురాగం మామయ్య. నన్ను చంపడానికి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశావు పాపం. ఎక్కడో ఒక మూల గోకులంలో పుట్టిన సమయం నుండి ఈరోజు వరకు నా గురించి ఎప్పుడూ మర్చిపోకుండా మాట్లాడుతున్నావని నువ్వు పంపిన బలి పశువులు లేదు లేదు బలశాలల నుండి నేను తెలుసుకున్నాను. అందుకోసమే మామయ్య ఈ అర్భకుడు నీకోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ అర్భకుడు కీర్తిని గొప్పదిగా చేసింది నీవే కదా మామయ్య. అవును అవును, అది కూడా నిజమే. ఎవరో నేను నచ్చని వారు నువ్వు విష్ణువని నిన్ను పొగిడారు. అది సరే, నిన్ను అందరూ వేదాలలోని ఓం అనే ప్రణవంగాను, పర్వతాలలో మెరుపుగాను, నదులలో గంగానదిగా కీర్తిస్తారని విన్నానే. నువ్వు పగలు ప్రకాశించే సూర్యుడువట, రాత్రి చల్లదనాన్నిచ్చే చంద్రుడువట, ఇదంతా సరిగ్గా తెలుసుకునే చెప్పారా? చూసారా, ఎప్పుడూ మీకున్న సమస్య ఇదే. మళ్ళీ నేనే గొప్పవాడిని. లేదు లేదు, గొప్పవాడి కంటే గొప్పవాడైన ఆ మహావిష్ణువు నేనేనన్న సందేహం మీకు వచ్చినట్టు ఉంది మావయ్య. ఆపు నీ మాటలు, ఎంత దూకుడుగా మాట్లాడుతున్నావురా. నా రెండు బాహుబలులను చంపినంత మాత్రాన నువ్వెవరో పెద్ద వీరుడు అని అనుకుంటున్నావా? సరిగ్గా అర్థం చేసుకో, నా చేతుల్లో చిక్కి నీ ప్రాణం పోగొట్టుకోవడానికి ఇక్కడికి వచ్చి నీ గోతిని నువ్వే తవ్వుకుంటున్నావు. వీరత్వం,
జన్మనిచ్చిన తండ్రిని, సొంత సోదరిని, వసుదేవుడు వంటి మంచి స్నేహితుణ్ణి కారాగారంలో పడేసి గర్వపడే నీలాంటి చవకైన వీరుణ్ణి కాదు నేను. నీకిది సరిపోదు. నిన్ను ఎలా అణిచివేయాలో నాకు తెలుసు. బందీలైన ఉగ్రసేనుడు, వసుదేవుడు మరియు దేవకిని ఇప్పుడే చంపేయడానికి నేను ఉత్తర్వులు ఇస్తాను. బాబు, అది జరగదు. కంసుడా, రాక్షసుడా, నీ ఆయుష్ తీరింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో పోరాడు. బందీలైన వారిని చంపడం వీరత్వం కాదు. ఒరేయ్, నన్ను ఎగతాళి చేస్తున్నావు. నిన్ను ఏం చేస్తానో చూడు. పరిత్రాణాయ సాధూనాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. హరే కృష్ణ, Krishna, Krishna, Krishna.